నమస్కారం నేను మీ సరోజ శర్మ హిందూ సాంప్రదాయాల్లో ప్రతి మాసం పవిత్రమైనది ప్రతి మాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అయితే చంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం నేటి నుండి ప్రారంభమవుతుంది ఈ విశేషాలను ఇప్పుడు మన ఆరంభిక టీవీలో చూసేద్దు కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుడు లింగదూపం ధరించాడని పౌరాణిక గాథ అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించింది కూడా ఈ మాసంలోనే మాఘమాస శుద్ధ పంచమి నాడు అమ్మవారు జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి ఈ మాసంలో బయలుదేరుతాడని నాడు మాఘమాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు ఈ మాసంలో చేసే స్నానాలకు ఓ విశిష్టత ఉంది ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రలు అవుతామని చెబుతారు ఈ మాసమంతా తెల్లవారుజామును లేచి స్నానం ఆచరించడం అనేది నిత్యకృత్యం అంటారు మాఘశుక్ల త్రయోదశి నుంచి మూడు రోజులు మాఘీ అంటారు కనీసం ఈ మూడు రోజులైనా నది లేదా సముద్ర స్నానం చేయడం శుభప్రదం ఈ మాఘమాసంలో కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు ప్రతిరోజు చక్కెరతో కూడిన నువ్వులను దానం చేయాలి ఇలా చేస్తూ పురుషోత్తమును పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి బ్రాహ్మణులకు సేవనము కొరకు అగ్ని ప్రజ్వలింపజేయాలి భోజనాలు తృప్తి కొరకు పెట్టాలి శక్తి కొద్దీ అన్నదానాలు చేయాలి వేద విద్వాంసులకు గింజెత్తైన బంగారం దానమిస్తే పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి ఈ నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే సర్వపాపాలు హరించి ఆయురారోగ్యాలు సమకూరుస్తారని ఆ హరి శివ అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి